అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రంగన్న, సీతాపతి మరియు కిట్టయ్య అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. కిట్టయ్య పాల వ్యాపారి, రంగన్న బెల్లం వ్యాపారి, సీతాపతి బియ్యం వ్యాపారి. ఒకరోజు ఈ ముగ్గురు తమ అమ్మకాలను పూర్తి చేసుకుని తమ ఇళ్లకు వెళ్తుంటారు. సరిగ్గా ఒక పాడుబడ్డ బావి దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు కిట్టయ్య, అబ్బా, ఈరోజు నా పాల వ్యాపారం చాలా బాగా సాగింది. ఈరోజు ఎక్కువ ఆదాయం వచ్చింది. నా వ్యాపారం చాలా మంచిది మీ ఇద్దరు వ్యాపారాల కన్నా అని అంటాడు. అప్పుడు రంగన్న, నా వ్యాపారం కన్నా వేరే ఏ వ్యాపారం అంత తేలికైంది కాదు. మీరు ఎవరు 100 గ్రాముల బెల్లం కూడా అమ్మలేరు. నా వ్యాపారమే గొప్ప అని అంటాడు. ఇంతలో సీతాపతి, సరేలే, నా బియ్యం వ్యాపారానికి ఉన్న గిరాకీ వేరే ఏ వ్యాపారానికి ఉండదు. ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరూ వచ్చి నా దగ్గరే బియ్యం కొనుక్కుంటారు. నా వ్యాపారమే గొప్ప మీ ఇద్దరికన్నా. నా వ్యాపారమే గొప్ప, నా వ్యాపారమే గొప్ప, కాదు నా వ్యాపారమే గొప్ప అని తమ తమ గొప్పలు చెప్పుకుంటూ మాటా మాటా పెరిగి ఆ ముగ్గురికి గొడవ మొదలవుతుంది. ఆ పక్కనే ఉన్న పాడుబడిన బావిలో ఒక దెయ్యం హాయిగా నిద్రపోతూ ఉంటుంది. ఆ ముగ్గురి గొడవకి లేచి ఆ బావి నుండి దెయ్యం పైకి వచ్చి ఇలా అంటుంది, నేను ఈ బావిలో ప్రశాంతంగా నిద్రపోతుంటే మీ పిచ్చి గొడవలతో నా నిద్రను పాడు చేస్తారా? చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అని ఆ దెయ్యం బాగా కోపంగా మాట్లాడుతుంది. ముగ్గురు భయంతో అక్కడ నుండి పారిపోతారు. ఇంట్లోకి పారిపోదాం అనుకునేలోపు ఆ దెయ్యం వాళ్ళ ఇళ్ల మందు మంటలు సృష్టిస్తోంది. అప్పుడు దెయ్యం, మీ ముగ్గురు తెల్లవారేలోగా నాకు ఏదో ఒకటి సమర్పించుకోవాలి. నాకు చాలా తృప్తి ఇచ్చేలా ఉండాలి. అప్పుడే మీరు మీ ఇంట్లోకి వెళ్తారు అని చెప్పి మాయమైపోతుంది. అప్పుడు రామయ్య, చచ్చామ్రా దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ దెయ్యం కోపాన్ని ఎలా తగ్గించాలి? ఇదంతా మీ వల్లే అని మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో సీతయ్య, నా దగ్గర ఒక సలహా ఉంది. మన ముగ్గురు వెళ్ళి మన దుకాణాల నుండి పాలు, బియ్యం, ఇంక బెల్లం తెచ్చి సమర్పించుకుందాం అని అంటాడు. ఇదే మంచి పని అనుకుని అనుకున్న విధంగా అన్నీ తెచ్చి దెయ్యంని పిలుస్తారు. కానీ ఆ దెయ్యంకి అవేమీ నచ్చవు. అప్పుడు దెయ్యం, ఇవేమీ నాకు వద్దు, ఇంకేదైనా తెచ్చి ఇవ్వండి, మీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను అని అంటుంది. ఆ ముగ్గురు బాగా ఆలోచించి వాళ్ళ దగ్గర ఉన్న బియ్యం, బెల్లం మరియు పాలతో మంచి రుచికరమైన వేడివేడి పాయసం తయారు చేసి ఆ దెయ్యం ముందు పెడతారు. అప్పుడు కిట్టయ్య, ఇదిగోండి దెయ్యం గారు, మా ముగ్గురు దగ్గర మిగిలిన వాటితో రుచికరమైన వేడివేడి పాయసం చేశాము, ఒకసారి తిని చూడండి అని అంటారు ఆ ముగ్గురు. ఆ దెయ్యం కొంచెం నోట్లో పోసుకోగానే తన కోపం తగ్గిపోతుంది. అలా అక్కడ ఉన్న పాయసం అంతా తినేస్తుంది. భలా, మీ రుచికరమైన పాయసం ఇచ్చి నా మెప్పును పొందారు. ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళచ్చు అని చెప్పి మాయమైపోతుంది.